గరుడ పురాణం వ్యాస మహర్షిచే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇది వైష్ణవ సంప్రదాయానికి చెందిన పురాణం. ఈ పురాణం శ్రీ మహావిష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు గరుడ పురాణం అని పేరు వచ్చింది. ఈ పురాణంలో మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్లే నరకలోక వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృకార్యాల వర్ణన. ఉత్కారం ఒక వ్యక్తి భూమి మీద తాను చేసే కర్మలను బట్టి స్వర్గానికి లేదా నరకానికి వెళ్లాలనేది నిర్ణయించబడుతుంది. ఈ నేపథ్యంలో గరుడ పురాణంలో ప్రతి ఒక్కరి వృత్తాంతం గురించి వివరించబడింది. మనలోని ఆత్మ ఆమర్త్యమైనదని గీతలో కూడా పేర్కొనబడింది. ఒక వ్యక్తి తమ దుస్తులు మార్చుకున్నట్టే ఆత్మ కూడా శరీరాన్ని మారుస్తూ ఉంటుంది. మనం ఈ జన్మలో చేసిన పాపాలు, పుణ్యాలు ఆధారంగానే మరుసటి జన్మలో ఏదో ఒక రూపంలో జన్మించగలమని గరుడ పురాణంలో వివరించబడింది. ఈ సందర్భంగా మరణానంత వచ్చే జన్మలో మీరెమవుతారు, ఎలా పుడతారనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడే తెలుసుకోండి. స్త్రీలను ఇబ్బంది పెట్టేవారు ఈ జన్మలో స్త్రీలను ఇబ్బందికి గురి చేస్తారో, వారిని దోపిడీ చేయడం వంటివి చేస్తారో, వారు వచ్చే జన్మలో భయంకరమైన రోగాల బారిన పడతారు. మరోవైపు వివాహేతర సంబంధాలు కలిగిన వారు తదుపరి జన్మలో నపుంసకులుగా పుడతారు. గురువు భార్యలతో అసభ్యంగా ప్రవరించేవారు రోగాల బారిన పడతారు. జంతువులను హింసించేవారు గరుడ పురాణం ప్రకారం జంతువులను హింసించేవారు లేదా వాటిని వేటాడటం వంటివి చేస్తూ హింసను కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తులు తదుపరి జన్మలో కసాయిల చేతిలో మేకగా జన్మిస్తాడు. తల్లిదండ్రులను వేధించేవారు గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులను లేదా తోబుట్టువులను వేధించే వ్యక్తులు వచ్చే జన్మను అస్సలు పొందలేరు. వారు గర్భంలోనే చనిపోతారు, ఎప్పటికీ భూమి మీదకు రాలేడు. గురువులను అవమానిస్తే దేవుడిని అవమానించినట్టేనని గరుడ పురాణంలో వివరించబడింది. ఇలా చేసిన వారు నేరుగా నరకానికి వెళ్తారు. అంతేకాదు, గురువుతో అసభ్యంగా ప్రవర్తించిన శిష్యులు వచ్చే జన్మలో నీరులేని అడవిలో పుడతారు. మోసం చేసేవారు ప్రస్తుత కలియుగంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మోసం చేస్తూనే ఉన్నారు. కొందరైతే అదే పనిగా మోసం చేస్తున్నారు. ఇలా మోసం చేసేవారు వచ్చే జన్మలో గుడ్లగూబలుగా పుడతారని గరుడ పురాణంలో వివరించబడింది. తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు రెండో జన్మలో అంధుడి గుడ్డివాడుగా పుడతారు. నేరాలు చేసేవారు మహిళలను చంపి గర్భస్రావం చేయడం లేదా గోమాతలను చంపిన మూర్ఖులు నరక యాతనలు అనుభవించి వచ్చే జన్మలో అనేక బాధలు అనుభవించాలని గరుడ పురాణం చెప్తుంది. మరణం సమయంలో ఎవరైతే తాము మరణించే సమయంలో భగవంతుడిని స్మరించుకుంటారో వారంతా విముక్తి మార్గంలో పయనిస్తారు. అందుకే మరణ సమయంలో రామనామం జపించాలని గ్రంథాలలో పేర్కొనబడింది.